నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన తిరుప్పావై పాసురాలలో ఆరవ పాసురంలో ఉన్న భావాన్ని, దానిలో ఉన్నటువంటి విశేషార్థాన్ని స్మరించుకుందాం. తిరుప్పావై పాసురాలలో ఆరవ పాసురం నుండి గోదాదేవి ఇంకా నిద్రలేవనటువంటి గోపికలను నిద్ర నుంచి మేల్కొని ధనుర్మాస స్నానాన్ని ఆచరించి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని పొందాలని సంకేతం ఇస్తూ ఆ నిద్రలేవని గోపికలను నిద్రలేపటానికి సిద్ధమవుతోంది. ఇలా నిద్రలేవకుండా ఉన్నటువంటి 10 మంది గోపికలలో మొట్టమొదటి గోపికను ఆండాల్ తల్లి ఈ ఆరవ పాసురంలో నిద్రలేపుతోంది. ఈ ఆరవ పాసురంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం పరిశీలిస్తే, ధనుర్మాస వ్రతం సందర్భంగా తెల్లవారినది, పక్షుల కిలకిల మన ముందు కదిలిపోతున్నది. ఆ పక్షుల రాజైనటువంటి గరుత్మంతుడిని కూడా శ్రీ మహావిష్ణువు కోవెలలో ఆరాధన సమయంలో ఉన్న శంఖారావం ఆహ్వానిస్తోంది. క్షీరసాగరంలో ఆదిశేషుడి మీద యోగనిద్రలో ఉన్నటువంటి శ్రీకృష్ణుణ్ణి మనస్సులో అంతర్యామిగా స్మరించుకుంటూ హరి హరి అనే నామాన్ని స్మరిస్తూ మనమందరం పవిత్ర స్నానాన్ని ఆచరిద్దాం, నిద్రలే అంటూ 10 మంది గోపికలలో మొదటి గోపికను ఆండాల్ తల్లి నిద్రలేపుతోంది. గోపికలందరూ కూడా నిద్రలో ఉన్నారు అంటే దీనిలో ఉన్నటువంటి విశేషార్థం ఏంటంటే, అది జ్ఞాన నిద్రకు సంకేతం. గోపికలందరూ కూడా అద్భుతమైనటువంటి జ్ఞానస్వరూపులు. ఈ పాసురంలో పక్షులు మేలుకొలపటం అనేది మొదటి గుర్తు. పక్షులు జ్ఞానానికి సంకేతంగా భావించాలి. రెక్కలతో సంచరిస్తూ సాత్విక కాలంలో మేలుకొని మనమందరం కర్తవ్యం పాటించాలని చెప్పటమే దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. ఆ తర్వాత గోదాదేవి ఆలయంలో ఉన్నటువంటి శంఖధ్వనిని కూడా తెలియజేసింది. శంఖాన్ని ఉపనిషత్తులు ప్రణవానికి సంకేతంగా వర్ణించాయి. అంటే వేద తత్వం మొత్తం కూడా శంఖంలో ఉంది. ఇక చివరగా హరి హరి అనే నామాన్ని స్మరిస్తూ ఈ వ్రతాన్ని ఆచరిద్దామని గోదాదేవి పిలుపునిస్తోంది. హరి అనే నామాన్ని స్మరిస్తే సర్వ పాపాలను కూడా ఆ నామం హరించి వేస్తుందని దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. అలాగే ఈ ఆరవ పాసురంలో గోదాదేవి పూతన అనే రాక్షసిని, శకటాసురుడనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించిన కృష్ణ పరమాత్మను కూడా స్మరించింది. దీనిలో ఉన్నటువంటి విశేషార్థం ఏంటంటే, పూతనని ప్రకృతి స్వరూపంగా భావించాలి. ప్రకృతిలో విషయ సుఖాలు ఉంటాయి. శ్రీకృష్ణ పరమాత్మ పూతన అనే రాక్షసిని సంహరించాడంటే ప్రకృతిలో ఉన్నటువంటి విషయ భావాలను తొలగింపజేసుకుని పరమాత్మను చేరుకోవాలని అర్థం. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ శకటాసురుడనే రాక్షసుణ్ణి సంహరించాడు. శకటము అంటే శరీరం అని అర్థం. ఈ శకటం అనేటటువంటి శరీరానికి ఉన్న చక్రాలు పాపపుణ్యాలు. శ్రీకృష్ణ పరమాత్మ శకటాసురుడనే రాక్షసుణ్ణి సంహరించాడని గోదాదేవి ఈ పాసురంలో వివరిస్తోందంటే, శరీరం అనేటటువంటి ఈ శకటంలో పాపపుణ్యాలనేటటువంటి చక్రాలను తొలగింపజేసుకోండి, అప్పుడు పరమాత్మ మోక్షం సిద్ధిస్తుంది అని చెప్పటం దీనిలో ఉన్నటువంటి విశేషార్థంగా మనమందరం అర్థం చేసుకోవాలి. అంటే పూతన శకటాసురుడనే రాక్షసులను సంహరించటం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన సందేశాన్ని అర్థం చేసుకుంటూ పవిత్ర స్నానాన్ని ఆచరిద్దాం, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని పొందుదామని గోదాదేవి ఇంకా నిద్రలేవని 10 మంది గోపికలలో మొదటి గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. రేపటి శుభయోగం శీర్షికన తిరుప్పావై పాసురాలలో 7వ పాసురంలో దాగి ఉన్న భావాన్ని, దానిలో ఉన్నటువంటి విశేషార్థాన్ని స్మరించుకుందాం. నమస్కారం. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణ లీలామృత తత్వం ధనుర్మాసంలో చాలా విశిష్టతను పొందింది. వెన్న కృష్ణ చేత వెన్న ముద్ద చంగల్వ పూదండ అంటూ వెన్నలు దాగిన పరమార్థ లక్షణం ఆవు నుంచి లభ్యపడదు. ఇక్కడ గోవిందుడు, గోపాలుడు. ఈ ఆవు వెన్నలో అద్భుతమైన అనిర్వచనీయమైన శక్తితత్వం ఉంది. ఆ వెన్న కరిగినంత చందంగా స్వామివారు భక్తి భావనా స్ఫూర్తికి కరిగిపోతాడు. అందుకనే
వెన్న దొంగ అన్నారు. ఈ వెన్న దొంగ ఏమిటి, ఎందుచేత ఇలా జరిగింది అంటే, ఈయన వెన్నను దొంగిలించబట్టే ఆ యొక్క తల్లి యశోదమ్మ ఆయనను రోటికి కట్టివేసింది. ఎప్పుడైతే ఆయన రోటికి కట్టివేయబడి దామోదరుడయ్యాడో, ఇరువురు యక్షులను శాప విముక్తుని చేయటానికి ఈయన సంసిద్ధుడై తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలని ప్రసరింపజేశాడు. ఈయన రోలుని అలా తీసుకుని వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో చెట్లని తాకగానే వాళ్ళు కాస్త యక్షులై నమస్కృతాంజలి ఘటించారు. అది కృష్ణలీలామృత తత్వం. ఇక్కడ ప్రతి పని వెనకాల కూడా అద్వితీయమైనటువంటి ప్రభావ తత్వం, కృష్ణుని యొక్క లీలామృత తత్వంలో దాగిన గుణగణాలని సైతం కూడాను గోదాదేవి కూడా తన పాసురాలలో చక్కగా అభివర్ణించింది ఈ ధనుర్మాసంలో. అందుకే పాసురాలలో దాగిన పరమార్థ లక్షణం అంతా కృష్ణ పరమాత్మ తత్వమే. ఇక్కడ లీలామృత తత్వంలో దాగిన వెన్న దొంగలో దాగిన పరమార్థ లక్షణం, ఆ తల్లి ఎంతటి అదృష్టం చేసుకుందో కదా అనేటువంటి తత్వచింతనతో మనం ఆ కృష్ణ చిలిపి చేష్టల వెనకాల దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకుంటే, ఆహా, కృష్ణం వందే జగద్గురుం అన్న చందంగా ఆ స్వామిని కీర్తన చేస్తూ మనసు నిండా నింపుకొని ఈ పరమ పావనవంతమైనటువంటి ధనుర్మాసంలో ఆ కృష్ణనామాన్ని స్మరిస్తూ కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామి వారికి నమస్కృతాంజలి ఘటిస్తూ గోవిందా గోవిందా అంటూ మన జీవితం జీవనం సుసంపన్నం చేసుకుని తరిద్దామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. పరమేశ్వర తత్వం ఎక్కడో గుప్తంగా ఎక్కడో ఉన్నది కాదు, విశ్వవ్యాపకమై ఉన్నటువంటి నీ తత్వాన్ని అనుసరిస్తున్నాం. అనుసంచరేమ అంటే మనం ఎవరిని అనుసరిస్తున్నాం, విష్ణువుని. విష్ణువుని అనుసరిస్తున్నా. అనుసరణ ఎంత గొప్ప మాట ఇక్కడ. సరించుట అంటే వెంట వెళ్ళుట. నీ ఆలోచన, నీ ఆచరణ, నీ బుద్ధి, నీ మనస్సు ఎప్పుడు ఆయన వెంటే ఉండాలి. ఎప్పుడును అది అను, ఎడతెగకుండా ఆయన వెంటే ఉండాలి. దీనికి భక్తి అని పేరు. నేను ఎల్లవేళలా విష్ణు భక్తి కలిగి ఉంటాను. అది దీని అర్థం అండి ఇక్కడ. ఎలాగూ గోభిర్జుష్టం, ఇంద్రియములతో ఉపాసిస్తూ ప్రాపంచిక విషయములు విడిచిపెడుతూ సర్వవ్యాపకమైన ఈశ్వరతత్వాన్ని నిరంతరం అనుసంధానం చేస్తూ చింతన చేస్తూ అనుచింతన అనువృత్తి భక్తి, అది ఇక్కడ. ఈ మాట అనడం కాదు, ఇలా జీవించాలండి. ఇంద్రియములను అంతర్ముఖం చేసి సర్వవ్యాపకమైన ఈశ్వరతత్వాన్ని ఉపాసన చేయు. అంటే విష్ణువు గురించి చెప్పారా, విష్ణువు గురించే చెప్పారు. మరి అమ్మవారి గురించి చెప్పలేదా, ఆవిడ పేరు వైష్ణవి. తం వైష్ణవి శక్తిరనంత వీర్య విశ్వాస్ విశ్వస్య బీజం పరమాసి మాయా. ఎందులోది, సప్తశతలో ఏకాదశ అధ్యాయంలో 11వ అధ్యాయంలో దేవతలు చేసే స్తోత్రంలో త్వం వైష్ణవి శక్తిరనంత వీర్య విశ్వస్య బీజం పరమాసి మాయ. అమ్మ నువ్వు లేని చోట్లేదు, అది వైష్ణవి. కానీ ఇంద్ర విష్ణోహ అనుసంచరేమ అంటే వైష్ణవీ స్వరూపమైన అమ్మవారిని మేము నిరంతరం భావన చేస్తూ ఉపాసన చేస్తూ ఇంద్రియములతోనూ ప్రాపంచిక వికారములు లేని నిర్మలమైన ఇంద్రియములు అంటే పాపాది దుష్ట సంస్కారములు విడిచిపెట్టినటువంటి చిత్తముతో ఆ అమ్మవారిని మేము ఉపాసన చేస్తున్నాం. ఎంత గొప్ప భావన చూపించారండి ఇక్కడ. దీన్ని బట్టి ఇలా చేస్తున్నామని చెప్పడంతో ఇలా చెయ్యాలని మనకు చెప్పాడు. అంటే సాధన కూడా ఇందులో చెప్పారు. ఎవరిని ఉపాసించాలి, ఎలా ఉపాసించాలి, ఉపాసిస్తే ఏమొస్తుంది, మూడు చెప్పారండి సూక్తంలో. అందుకే ఇదే ఒక ప్రత్యేక శాస్త్రమైంది. ఇంకేం కావాలి, లక్ష్యం ఏదో చెప్పారు, లక్షణం ఏదో చెప్పారు, కావలసింది ఏమున్నది. అని తర్వాత మాట, నాకశ్య పుష్టమభిసంవసానో వైష్ణవీం లోక ఇహమాద ఎంతాం. ఈ మాటకు అనేక రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి, కానీ కొన్ని సూటి వ్యాఖ్యానాలు తీసుకుందాం. నాకస్య పృష్టం అంటే నువ్వు నాకమునకు వెనుక, అంటే స్వర్గాది లోకాలు కూడా ఆవలా, లేదా నాకం మీద అన్న తప్పులేదు. పృష్టం అంటే వీప్ మీద కూర్చున్నాడంటే దాని మీద ఉన్నదని. కానీ నాకమునందు నాకము పైన ఉన్న నువ్వు ఎక్కడ ఎలా ఉన్నావు, అభిసంవసాన సంపూర్ణముగా అక్కడ స్థిరంగా ఉన్నావు అంటే నీ చోటు అది. సర్వవ్యాపకం నువ్వు, కానీ లీలగా నువ్వు ఒక దివ్యధామంలో ఉన్నావు. ఆ దివ్యధామమే నాకం. నాకమంటే స్వర్గం అని మన పర్యాయ పదాలను వాడతాం, కానీ
నాకం అంటే దేవత యొక్క పరంధామము, ఇది అర్థం. ఇక్కడ వేదంలో స్వర్గం అనే మాట కనబడుతుంది, కానీ వైకుంఠం, కైలాసం ఈ శబ్దములన్నీ స్వర్గము కంటే భిన్నములు గనక అవి వేరు ఇవ్వేరు అనుకోవడం లేదు. వాటి పేరు కూడా స్వర్గముకి పర్యాయం అనుకోవచ్చు. నాకం అంటే కమ్ అంటే సుఖం అని చెప్పాం కదా ఇందాక, అకం అంటే సుఖము లేనిది అంటే దుఃఖం, నా అకం అంటే దుఃఖము లేనిది. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణకుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతకుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన. హేమలంబ నామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, గురువారం. సూర్యోదయం 6:45, సూర్యాస్తమయం 5:42, తిథి తదియ రాత్రి 7:56 వరకు, నక్షత్రం ఉత్తరాషాఢ సాయంకాలం 4:16 వరకు, వర్జం రాత్రి 8:45 నుంచి 10:32 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:24 నుంచి 11:08 వరకు, మరల మధ్యాహ్నం 2:47 నుంచి 3:31 వరకు, అమృతకాలం ఉదయం 9:03 నుంచి 10:52 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు, అష్టగౌరవరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:00. నేటి విశేషం ప్రదోషం, మకరాయన పుణ్యకాలం. ఈ అయన ప్రయుక్తమైనటువంటి పుణ్యకాలం మధ్యాహ్నం 12:15 నుంచి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. వాస్తవానికి ఈ సాయన మకర రాశి ప్రవేశం అనేటువంటిది 9:58. కాబట్టి మధ్యాహ్నం నుంచి కూడా పుణ్యకాలమే కాబట్టి ఈ సమయంలో చేసేటువంటి దానములు, పెరుగు దానం చేయడము, అలాగే పూజాధికము అయినటువంటివి అన్నీ కూడా చాలా ఉత్తమ సత్ఫలితాలను సిద్ధింపజేస్తాయి. ఇదే విధంగా మనకు ఉండేటువంటి ప్రదోషం ఏదైతే ఉందో దాని ప్రయుక్తంగా సూర్యాస్తమయం తర్వాత 12 పాటు ఆ శంకరుణ్ణి ఆరాధించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. 6వ శుభదివసాన ధనుర్మాసంలో ఆ గోదాదేవి ఈ పాశురం నుంచి 10 పాటు వరుసగా గోపికల్ని లేపుతుంది. ఈ లేపడం అనేటువంటిది జ్ఞానానికి సంకేతం అండి. నిద్ర అజ్ఞానానికి సంకేతం అయితే జాగరూకత, మెలకుగా ఉండడం అనేటువంటిది జ్ఞానానికి సంకేతం. 10 గోపికలు అంటే అర్థం 10 అని. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. అలాగే 10 ఆళ్ళవారులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా ఈ 10 ఉన్నటువంటి అంశంగానే భావిస్తారు. అలాగే వ్రతాచరణ అనేటువంటిది మనం తెల్లవారుజామున చేస్తూ ఆ వ్రతాచరణకి 4 ప్రేరేపించడం అనేటువంటిది కూడా అత్యుత్తమ సత్ఫలితాలను ఇస్తుంది అని చెప్పడం దీనిలోని తాత్పర్యం. శకటాసురుణ్ణి తన కాలు చాచి తన్ని ఆయనకి మోక్షం ప్రసాదించినటువంటి, అలాగే పాలసముద్రంపై పవళించే నారాయణమూర్తి యొక్క స్వరూపంగా భావించే కృష్ణుడు, శ్రీమన్నారాయణుడు ఆయన్ని హృదయంలో నింపుకుని ఈ వ్రతాచరణ చేయడం ద్వారా వైవాహిక జీవన సౌఖ్యంతో పాటుగా ఆ వచ్చేటువంటి వ్యక్తి సల్లక్షణాలు కలిగిన వాడై మనకు ప్రకాశిస్తాడు.
అనేటువంటి విషయాలు ఆమె తన మనోభావాల ద్వారా వర్ణిస్తోంది. జగత్ కారణభూతుడైనటువంటి శ్రీమన్నారాయణుని మనసులో భావన చేయడం ద్వారా అత్యుత్తమ సత్ఫలితాలను పొందవచ్చు అనే విషయం మనకు వ్యక్తీకరిస్తుంది నేటి ఆణిముత్యాలు. పేరు ప్రతిష్టలు ఆకాశాలని అంటుతున్నా జీవించవలసింది భూమిపైనే. తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 6వ రోజు. మన వ్రతంలో ఈనాటి నుంచి ప్రధానమైనటువంటి రోజు ఈ ధనుర్మాస వ్రతం. మనిషి జన్మకి సార్థకతను కలిగించేటటువంటి ఒక గొప్ప వ్రతం. ఏ ఫలితం కోరినా అందించేటటువంటి జగత్కారణమైనటువంటి పరమాత్మని మనం నారాయణ స్వరూపంలో ఉండేటటువంటి వాణ్ణి ఒక అర్చామూర్తిలో ఆరాధన చేస్తూ వ్రతాన్ని వ్రత ఫలితాన్ని పొందడానికి తగినటువంటి వ్రతం ధనుర్మాస వ్రతం. సాత్విక స్వభావాన్ని పెంచేటువంటి వ్రతం. అర్చామూర్తినే ఆరాధించి అత్యుత్తమమైనటువంటి ఫలితాన్ని గోదాదేవి పొంది ఇది ఆచరించిన వారు ఏ ఫలితం కోరినప్పటికీ కూడా అది లభిస్తుంది అని నిరూపించినటువంటి వ్రతం. లోకంలో మన చుట్టూ ఉండేటటువంటి వారందరికీ శ్రేయస్సు కలగాలని కోరడం మనిషి జన్మకి ప్రధానం. ఆ రకంగా కలిగే సమృద్ధిని చూసి అసూయ పడకుండా ఉండడం దీనికి ప్రధానమైనటువంటి యోగ్యత. దీనికి మనం ఆచరించాల్సింది స్నానం. ఇది బయట. దాంతోపాటు మనసులో మనం చేయాల్సింది భగవంతుడి యొక్క గుణాలని అనుభవించడం. ఇది లోపల. మనకి లభించేది శాశ్వతికమైనటువంటి ఆనందం. ఇది ఫలితం. అలాంటి ధనుర్మాస వ్రతాన్ని మన ఆండాళ్ళ తల్లి మనకి నిరూపిస్తోంది. ఇంతవరకు జరిగింది ప్రధానమైనటువంటి ముందర పూర్వరంగం సిద్ధమైంది. ఇక పైన అసలు వ్రతం ప్రారంభం. ఈ లోకంలో ఉండగా ఏదైనా ఒక ఆనందం కానీ దుఃఖం కానీ కలిగితే పంచుకునేవాళ్ళు ఎప్పుడూ ఉండాలి. పంచుకునేవారు లేని ఆనందం కానీ దుఃఖం కానీ మనిషికి సహించడానికి యోగ్యాలు కానేకావు. దాన్ని ఎప్పుడైతే ఎక్కువ మంది పంచుకునేవారు ఉంటారో అంతంత అనుభవ యోగ్యులత. దుఃఖాన్ని పంచుకునేవారు ఎక్కువ మంది అయితే అది తగ్గుతుంది. ఆనందాన్ని పంచుకునేవారు ఎక్కువ మంది అయితే ఆనందం పెరుగుతుంది కూడా. అలాగే భగవంతుడు ఉత్తమైనటువంటి రసస్వరూపుడు కనుక ఆయన అనుభవిస్తే కలిగే ఆనందాన్ని పంచుకున్నారు ఎంత ఎక్కువ మంది అయితే అంత భగవదానందం కూడా మనిషిలో పెరుగుతుంది. ఆ భగవదానందం పెరిగితే లోపల ప్రేమమయమవుతుంది హృదయం. ఎంత మనిషి హృదయం ప్రేమమైతే అంత తన చుట్టూ ఉండేటువంటి సమాజాన్ని ప్రేమించగలుగుతాడు. సమాజానికి తన సేవల్ని తాను అందించగలుగుతాడు. తద్వారా లోకాన్ని సుఖింపచేయగలుగుతాడు. ఇది మనిషి నేర్వవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం. దాన్ని మన చుట్టూ ఉండేవారితో పంచుకోవాలనే విషయాన్ని మన ఆండాళ్ళ తల్లి ఈ వ్రతానికి ప్రధానంగా చెప్పి అది స్థిరపట్టడం కోసం భగవంతుణ్ణి ప్రార్థించాలంటుందన్నమాట. కొందరు భగవంతుణ్ణి ప్రేమిస్తూ చుట్టూ ఉండేవారిని ద్వేషిస్తారు. కానీ మన అమ్మ మనకి చెబుతోంది చుట్టూ ఉండే లోకాన్ని ప్రేమిస్తూ ఇది నిజంగా నిలకడగా ఉండాలి అని భగవంతుణ్ణి కోరాలి అని మనకి చెప్తుందన్నమాట. వ్రతంలో మొదటి రోజున ఈ వ్రతానికి అధిష్టానమైనటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడు అని చెప్పి, రెండవ రోజున ఆయనే మన కోసం వ్యూహంలో ఉంటాడని చూపించి, మూడవ రోజున ఆయనే మన కోసం అవతరిస్తాడని చెప్పి, నాలుగవ రోజున ఆయనే మనందరిలో ఉంటాడని, ఈ నాలుగింటి కంటే కూడా ఐదవది మనం కోరిన అర్చామూర్తిగా మన యొక్క ప్రార్థనలను స్వీకరిస్తాడు అని, ఫలితాలను అక్కడి నుంచే తాను ఇస్తాడు అని నిరూపించిన తరువాత
దాన్ని మనకి అందించాల్సినటువంటి జ్ఞానులతోటి మనకి మన అమ్మ ఒక్కొక్కరిగా పరిచయం కలిగిస్తుంది. జ్ఞానులు మన లోపలుండే ఆశ సంశయాలని, ఆటంకాలని, దోషాలని, పాపాలని కూడా తొలగిస్తారు. వారినే మనం జ్ఞానులు అని అంటాం. అలాంటి జ్ఞానులతో సహవాసం మనకి ఎప్పుడూ కూడా కావాలి. ఇది సాయంకాలపు నీడల క్రమంగా పెరుగుతూ ఉంటుంది అంటారు మన శాస్త్రకారులు. అలాంటి జ్ఞానులు మన ఆండాళ్ల ఓ పదుగురిని మనకు చూపిస్తూ పరిచయం చేస్తూ ఆ పదుగురు యొక్క స్థితి మనలో కూడా నెలకొంటే అప్పుడు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది అని నిరూపిస్తుంది అన్నమాట. ఈ వేళ నుంచి పదుగురు గోపికల్ని మన ఆండాళ్ళ తల్లి లేపుతుంది. ఒక్కొక్క పావసరంలో ఒక్కొక్క గోపికను లేపుతుందన్నమాట. శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళందరితోటి కలిసినప్పుడు ఈ ఊరిలో ఉండే మీరందరూ కలిసి రావాలి అని శాసించడం చేత ఏ ఒక్కరూ కూడా ఈ అనుభవాన్ని కోల్పోకూడదు అని మన అమ్మకి ప్రేమ. ఏ తల్లికైనా అంతే కదా, తన పిల్లలంతా కూడా కలిపి ఆనందించాలి అని కోరుకుంటుంది. అట్లానే మన ఆండాళ్ళ తల్లి కూడా ఏ ఒక్కరూ కూడా కృష్ణానుభవాన్ని కోల్పోవడానికి వీల్లేదు కనుక అందరినీ లేపాలి అని ఒకసారి చుట్టూ కలిసి చూసింది. 500,000 మంది ఉండే ఊరాయే, అందులో కొద్ది మంది శ్రీకృష్ణ అనుభవం పొందుతూ లోపల నిద్రించి ఉండిపోవడం చేత వాళ్ళందరినీ కూడా లేపాలి అంతను భావించి ఒక్కొక్కరిని లేపుతుందన్నమాట. అయితే ఇక్కడ మనకు ఒక సంశయం కలుగుతుంది. కృష్ణ ప్రేమ అందరికీ సమానమై ఉంటుంటే కొందరు లేచి ముందు బయలుదేరడం, మరి కొందరు వెనకాతల ఉండిపోవడం ఏం కారణం అని. కానీ ఎవరి మట్టికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా నేరుగా కృష్ణుడు రమ్మన్నప్పుడు, ఇందరిని లేపుకుంటూ వెళ్ళడం ఎందుకు అని మనకు సంశయం కలగచ్చు. దానికి కారణం చెప్పారు మనకి. శ్రీకృష్ణ అనుభవం అంటే భగవంతుడి యొక్క అనుభవం అనేటటువంటిది ఓ గొప్ప చల్లటి నీటి ప్రవాహం లాంటిది అన్నమాట. అందులోకి దిగేటప్పుడు ఒంటరిగా దిగితే కొట్టుకుపోతే పోవచ్చు అన్నమాట, ఒళ్ళంతా తిమ్మిరెక్కిపోయి. కనుక పదుగురితో కలిసి దిగినట్టయితే అది స్నానానికి యోగ్యంగా ఉంటుంది. అందుకోసమనే అలాంటి చోట్ల పట్టుకోవడానికి కొన్ని గొలుసు లాంటివి కూడా వేస్తుంటారు మనకి, హరిద్వారం లాంటి చోట్ల. ఈ శ్రీకృష్ణ అనుభవం కూడా అట్లాంటిదే. అందుకోసం ఇందులో పదుగురితో కలిసి దిగాలని పదుగురిని మన ఆండాళ్ళ తల్లి లేపుకుంటూ బయలుదేరుతుంది. అంతేకాదు, భగవంతుని చేరడానికి ఎప్పుడు కూడా భగవజ్ఞానులు ముందు పెట్టుకు వెళ్ళాలి తప్ప ఒంటరిగా వెళ్ళకూడదు అనేది మనకి శాస్త్రం చెబుతోంది. రాముణ్ణి ఆశ్రయించాలనుకున్న విభీషణుడు సుగ్రీవుణ్ణి ముందు పెట్టుకుని, సుగ్రీవా నివేదయత మాం క్షిప్రం విభీషణం ఉపస్థితం, విభీషణ్ణి అయినటువంటి నేను రావణాసుడు తమ్ముణ్ణి వచ్చానని రాముడితో చెప్పవా అన్నాడు రాముడు ఎదురుగుండా కనిపిస్తున్నప్పటికీ కూడా. ఇది మనకి శాస్త్రం అన్నమాట. కనుక జ్ఞానులు ముందుకు పెట్టుకు వెళ్ళాలి అనే నియమం తెలిసినటువంటిది కనుక మన ఆండాళ్ళ తల్లి, తెలియకపోయినా వాళ్ళు చేసేది ఏదో అది శాస్త్రం అవుతుంది కనుక పదుగురిని ముందు పెట్టుకుని వెళ్ళాలి అని మన ఆండాళ్ళ తల్లి వాళ్ళందరినీ కూడా మేల్కొలపడం ప్రారంభం చేస్తుంది ఈనాటి పోసల నుంచి. అయితే కొందరు లోపల ఎందుకు పడుకుండాలి, కొందరు ఎందుకు ముందుకు రావాలి అనేటటువంటిది వాళ్ళ దోషం కాదు, అది కృష్ణుడి యొక్క గుణాల దోషం అంటారన్నమాట. భగవద్గుణాలు అనేటటువంటి కూడా కొంతమందిని అనుభవిస్తూ ఉంటే లోపల అట్లాగే అనుభవిస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. కొందరికి మత్తెక్కిస్తాయి, కొందరికి పిచ్చెక్కిస్తాయి, కొందరు లేచి నృత్యం ఆడాలి అని అనిపిస్తాయి, రకరకాలుగా చేస్తాయన్నమాట. జ్ఞానుల నిద్ర సాత్వికమైన నిద్ర, అది వారికి లోకానికి కూడా హితాన్ని కలిగించేది అని అంటారన్నమాట. అంటే భగవంతుడి యొక్క విషయంలో వారు ఎప్పుడూ మేల్కాంచే ఉంటారు, ఆయన ఎప్పుడు తెలుస్తూనే ఉంటాడు వాళ్ళకి. ప్రాపంచిక విషయాల్లో వాళ్ళ దృష్టి ఎప్పుడు వెళ్ళనే వెళ్ళదు. మనకి ప్రాపంచిక విషయాల్లో దృష్టి తప్ప భగవద్ విషయంలోకి మన దృష్టి వెళ్ళనే వెళ్ళదు. కనుక మనం భగవంతుడి విషయంలో నిద్రపోతున్నాం, ప్రపంచపు విషయాల్లో మాత్రం మనం ఎప్పుడు తెల్లవారి మేల్కాంచే ఉంటామన్నమాట. కానీ వాళ్ళు ప్రపంచ విషయాల్లోకి దృష్టి వెళ్ళదు కనుక వీటిలో వారు నిద్రిస్తున్నట్టు లెక్క, భగవద్ విషయంలో మేల్కాంచి ఉన్నట్టు లెక్క. ఎవరైతే అలాంటి భగవద్ విషయంలో మేల్కాంచి ఉంటారో అట్లాంటి వాళ్ళ దృష్టి కనుక మన మీద పడ్డట్టయితే మనలో కూడా క్రమంగా చీకట్లు తొలగి భగవంతుడి యొక్క స్వరూపం ప్రకాశిస్తుంది అన్నమాట. ఇట్లా భగవద్జ్ఞానం కలిగినటువంటి జ్ఞానులు, మహానుభావులు ఓ 10 దశల్లో ఉంటారు. ఆ పదుగురితోటి మనకి పరిచయం కలిగించడం ద్వారా వారి చూపు మన మీద ప్రసరించి మనలో కూడా ఆ రకమైనటువంటి ఒక ప్రకాశం ఏర్పడుతుంది. మంచి వాళ్లతోటి చేసిన చెలిమి వారి యొక్క మంచితనాన్ని మనకి కలిగిస్తుంది, చెడ్డవారితోటి చెలిమి ఆ చెడు స్వభావాన్ని మనకి ఎట్లా కలిగిస్తుందో అట్లానే ఇప్పుడు మన ఆండాళ్ళ భగవద్జ్ఞానులతోటి మనకందరికీ కూడా చెలిమిని ఒక్కొక్క పావసరంలో ఒక్కొక్కరిని లేపుతూ కలిగిస్తుంది అన్నమాట. లోపల వారంతా జ్ఞానులు, 10 యొక్క రహస్యాన్ని తెలిసిన వారికి పదుగురినే మన ఆండాళ్ళ తల్లి లేపుతుంది. లేకపోతే 500,000 మంది ఉంటే కేవలం 10 మందేనా రాని వాళ్ళు అని సందేహం కలుగుతుంది కదా. అంటే ఈ 10 రహస్యం వాళ్ళకి తెలుసునన్నమాట. ఏమిటి 10 అనంటే, మనం పైన ఉండేటటువంటి శరీరం మట్టి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం అనే 8 ద్రవ్యాలతోటి తయారైంది అని కృష్ణుడు చెప్పాడు మనకి భగవద్గీత 7వ అధ్యాయంలో. ఇది శరీరం అంటాం. దీని వెనక ఉండేవాడు, అనుభవించేవాడు జీవుడు 9వ వాడు. ఆ జీవుడిని ఇక్కడ తెచ్చి ప్రేరేపించేటుంటాడు ఆ వెనక అతను ఉండేటువంటి పరమాత్మ 10వ వాడు. ఈ 10లో ఆయన 1 లాంటివాడు, మిగతా 9 కూడా 0 లాంటివి. ఇవి 2 కలిసి ఉన్నాయి అని తెలిస్తేనే మనకి 10 రహస్యం తెలిసినట్టు లెక్క.
సున్నా ప్రత్యేకించి విలువ కలది కాదు, ఒకటి పక్కన చేరితే తప్ప. అయితే ఒకటికి మాత్రం ఎప్పుడు విలువ ఎట్లా ఉంటుందో, పరమాత్మకి విలువ ఎప్పుడు ఉంటుంది, మిగతా వాటి పరమాత్మను గుర్తించినప్పుడు విలువ, గుర్తించకపోతే వాటికి విలువ స్వరూపము అనే ఉండనే ఉండవు అని రహస్యం తెలిసి ఈ తత్వత్రయాన్ని ఎవరైతే విశ్వసించి ఉంటారో వారిని జ్ఞానులు అని అంటాం. ఇది విశ్వాసము క్రమంగా లోపల వారిలో ఆచరణ పర్యంతము సాక్షాత్కార పర్యంతము అయినటువంటి వాళ్ళ యొక్క చూపు మన మీద పడాలి అని. అలాంటి జ్ఞానులు లోపల ఉండేటువంటి విశ్రమించినటువంటి వారు, వారు ఒక్కొక్కరిని మేల్కొలుపుతూ అంటే వారి చూపు మన మీద ప్రసరింప చేయాలని ప్రార్థన చేస్తున్నట్టుగా మన ఆండాళ్ళు వారందరినీ లేపుతుంది ఓ పది పౌసరాల్లో. అందులో వారిని లేపడానికి సాధారణంగా మన ఆండాళ్ళు ఇంత వేదాంత రహస్యాన్ని మన కనుక చెప్పినట్టయితే మనకది కొంచెం విసుగు మనకి జనింప చేస్తుంది కనుక అలా చెప్పకుండా పైకి ఒక అందమైనటువంటి కథ, అక్కడ గోపికలు, గోపికల్ని లేపడం, ఆ గోపికలకి తెల్లవారడానికి గుర్తులు చెబుతున్నట్టుగా మనకి చెబుతూ ఉంటుంది. లోపల మాత్రం గంభీరమైనటువంటి వేదాల్లో ఉపనిషత్తుల్లో నిగూఢంగా దాగి ఉండేటటువంటి రహస్యాలన్నిటిని కూడా మనకి వివరిస్తుంది. అందులో కొన్నిటిని ఇప్పుడు మనం అనుసంధానం చేసుకోబోతున్నాం అన్నమాట. సరే, గోపికని లేపుతున్నారు మన వాళ్ళంతా. తెల్లవారడానికి లేపడానికి వెళ్ళగానే ఎవరైనా వస్తే అప్పుడే తెల్లవారిందా అనిపిస్తుంది లోపల పడుకున్న వాళ్ళకి, లేవబుద్ధి అవ్వదు. అప్పుడు వాళ్ళకి ఇగో ఇలాగ ఇదిగో ఇలాగంటే ఒకటో రెండో గుర్తులు చెప్పి మేల్కొలపాల్సి వస్తూ ఉంటుంది. అట్లాగే మన వాళ్ళు మూడేసి గుర్తుల్ని తెల్లవారడానికి గుర్తులుగా చెప్తున్నారన్నమాట. ఒక్కొక్క దాని ద్వారా ఒక రహస్యాన్ని మన అమ్మ చెబుతుంది. అందులో సాధారణంగా తెల్లవారడానికి పక్షి గుర్తు కనుక మొట్టమొదటి పక్షుల్ని తెల్లవారడానికి గుర్తుగా మన వాళ్ళు చెబుతున్నారన్నమాట. జ్ఞానులే పక్షులు అని మన ఉపనిషత్తులు మనకి చెప్పాయి. ఒక పక్షి రెండు రెక్కలతోటి ఎట్లా ఆకాశంలో సంచరిస్తూ మనకంటే ముందు తనులేచి తన అరుపు ద్వారా మనకి తెల్లవారింది అని ఎలా తెలియచేస్తుందో, అలాగే జ్ఞానులైనటువంటి పక్షులు కూడా వారి యొక్క తెలివి, వారి యొక్క ఆచరణ అనే ఈ రెండు రెక్కల ద్వారా అంతటా ప్రకాశించే ఆ కాస్ అనేటువంటి పేరు కలిగినటువంటి పరమాత్మతత్వంలో విహరిస్తూ తాము కలిగినటువంటి జ్ఞానాన్ని తమ యొక్క పలుకుల ద్వారా మనకి వినిపింపచేస్తూ, తమ ప్రవచనముల ద్వారా మనకి వినిపింపచేస్తూ మనకు కూడా భగవంతుడి గురించినటువంటి ఆభిముఖ్యాన్ని, రుచిని పుట్టిస్తారు. తద్వారా మనలో ఒక ప్రకాశం కలిగేట్టు చేస్తారు. కనుక జ్ఞానుల్ని పక్షులతో పోలుస్తూ ఉంటారన్నమాట. ముందు వారిని మన ఆండాళ్ళ తల్లి సూచిస్తూ ఉంటుంది ఈనాటి ఆరవ పౌసరంలో. మనం కూడా పౌసరాన్ని ముందుగా ఒకసారి పాడుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం పుళ్ళుం సిలుంబినహాన్ புள்ளரையின் கோயிலில் வெள்ளை வெளிசெங்கின் பேரரவம் கேட்டிழையோ பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்செகடம் கலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமறந்த வித்தினை உள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து ஹரியன்ன பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்து ஏலோரெம்பாவாயி ஆண்டாள் திருவடிகளே சரணம். லேலே பிழாயி அப்படப்படே பௌசை கிருஷ்ணானுபவம் செய்யுனாமேமோ ஏமோ லேச்சி பயட்டுக்கு வச்சேஸ்தே எக்கட தொலைகிపోతుందో అని వాడు పడుకొనుంటే ஹே சின்ன பிள்ள, கிருஷ்ண அனுபவம் అనేటటువంటిది కేవలం నీ ఒక్కరితోవే పొందితే లభించేది కాదోయ్, అది కలిగిన పదుగురితో కలిస్తేనే అది నిజమైనటువంటి భగవద్ అనుభవం. ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకో. కనుక లేచిరా అంటూ మన వాళ్ళు పిళ్ళాయి ఎళ్ళిందిరాయి లెమ్మన్నారు. అప్పుడే తెల్లవారిందర్రా అడిగింది లోపల నుంచి ఆమె. ఆ పుళ్ళుం సిలుంబినహాన్ పక్షులు అరుస్తున్నాయోయ్, కేవలం ఆహారం కోసం వెతుక్కునే అజ్ఞానం కలిగినవి అనుకునేటువంటి పక్షులే అప్పుడు లేచి అరుపులు ప్రారంభించాయి. వినిపించలే నీ చెవుల్లో సోకలేదా? లేవలేదు, పలకలేదు. మన వాళ్ళు బహుశా లేవకపోతే కారణం బహుశా ఇదయ్యి ఉంటుంది అనుకున్నారు. ఏమిటంటే ఇంతమంది మీరంతా కలిసి లేచి ఓ ఆ చెట్ల కింద చేరి గోల పెడుతుంటే పక్షులు నిద్ర ఎక్కడ పడుతుందర్రా, కనుక అర్ధరాత్రి అయినప్పటికీ కూడా పాప అవన్నీ లేచిపోయి ఉంటాయి అని లోపల ఆవిడ అనుకుంది కాబోలని మనవాడు భావించి రెండవ గుర్తు చెప్తున్నారు. పుళ్ళరయిన్ కోయిలిల్, పుళ్ళరయిన్ పక్షులకి రాజైనటువంటి స్వామి ఒక ఆయన గరుడ వాహన అధిరూఢుడైనటువంటి శ్రీమన్నారాయణుడు, ఆయనకు ఆలయం ఒకటి ఆ ఊళ్ళో ఉన్నట్టుంది. ఆ ఆలయానికి వశబోళ్ళంత సంపదలు గట్రా ఉండుంటాయి. జాముజాముకి కాపల వాళ్ళు మారుతుంటారు. మారడానికి ముందర వాళ్ళు శంఖాన్ని ఊదుతుంటారు. అప్పుడు వాళ్ళు విని రెండవ డ్యూటీ వాళ్ళు వస్తుంటారు. ఆ రకంగా చాలామంది మారుతుంటారు. కనుక ఆ ఆలయంలో పిలుపు కోసం, సేవ కోసం వచ్చేటువంటి ఒక పిలుపు తెల్లని శంఖపు ధ్వని, పెద్ద ధ్వని, అదేనని చెవి సోకలేదా పేరరవం కెట్టిలయో అన్నారు మన వాళ్ళు. లోపల ఆవిడ లేవలే. ఓహో బహుశా లేవకపోతే ఏమిటై ఉంటుంది?
అంటే డ్యూటీ మారడానికి అర్ధరాత్రి ఏ పన్నెండింటికో ఒంటిగంటకో డ్యూటీ కోసం పిలిచేవాళ్ళు కూడా ఉంటారు కనుక బహుశా వాళ్ళని పిలవడం కోసం పిలిచిన శంఖమే తప్ప అది తెల్లవారడానికి గుర్తేమిటి కనుక అని లోపల ఆవిడ లేవలేదు కాబోలు అని మన వాళ్ళు అనుకున్నారు అన్నమాట. ఇది రెండవ ధ్వని మన ఆండాళ్ళ తల్లి చూపిస్తోంది తెల్లవారడానికి గుర్తుగాను లేవలేదు ఆవిడ. పోనీ మీరెలా లేచారో చెప్పండర్రా, అలా నేను కూడా లేచే ప్రయత్నం చేస్తా తెల్లవారింది కనుక అది అయినట్టయితే అంటూ లోపల ఆవిడ అంది కాబోలు అనుకుని మన వాళ్ళు చెప్తున్నారు, పేరరవం ఉళ్ళం పుగుందు కుళిరిందు, మేమెట్లా లేచామని తెలుసునా, ఓ పెద్ద ధ్వని వచ్చి మా చెవుల్లో చేరి మా హృదయాలన్నీ చల్లబరిచేస్తే ఉండబట్టలేక మాంతం మేము లేచిపోయామన్నమాట. రాత్రి గాఢ నిద్రలో ఉండేటువంటి వాడికి చెవులో ఓ చల్లటి నీళ్లు పట్టుకొచ్చి ఒకసారి పోసినట్టయితే ఎట్లా ఉలిక్కిపడి వాడు లేచిపోతాడో మేము అట్లా లేచాము అన్నారు అన్నవాడు. ఏం ధ్వని అది? అరియన్న పేరరవం హరి అనే ఒక పెద్దనామం వినిపించింది, మేము లేచాం. ఎవరన్నారు ఆ నామాన్ని? అడిగింది లోపల ఆవిడ. మునివరుగళం యోగిగళం మెళ్ళ ఎళుందు అరియన్న పేరరవం. మునులు యోగులంతా కూడా మెల్లగా లేస్తూ వాళ్ళంతా హరినామాన్ని కీర్తించారు. వారెక్కడున్నారు? ఇక్కడ శ్రీకృష్ణుడు తెల్లవారుతుండగాను సాయంకాలం పూట కూడా పశువుల్ని కట్టడం కోసం విప్పడం కోసం పశువుల శాలలో ప్రతి ఇంటికి వచ్చేవాడు. ఇది వేపల్లలో ఆనవాయితీ. కృష్ణుడిని చూడాలంటే అడవుల్లోకి వెడితే దొరకడు, ఇంటికి వచ్చేస్తే రాత్రి నిద్రపోతాడు కనుక దొరకడు. కనుక ఆయన పట్టుకోవాలంటే ఇదే సమయంలో వెళ్ళాలి అని వాళ్ళంతా ఎప్పుడు పశువుల శాలల్లో కాపలా కాస్తూ ఉండేవారట కృష్ణ సాక్షాత్కారం కోసం. వాళ్ళంతా కూడా శ్రీకృష్ణుడు ఇక వస్తాడు వస్తాడంటూ తెలతెల వారుతుండగా లోపల హృదయంలో భగవంతుణ్ణి కలిగినటువంటి వారు కావడం చేత శిశువు కలిగిన గర్భవతి లేచేటప్పుడు మెల్లగా శిశువుకి ఆపద కలగకుండా ఉండాలని ఎట్లా లేస్తుందో వారు కూడా అట్లా మెల్లగా మెల్ల ఎళుందు లేచి హరి అంటూ ఆ లోపల భగవంతుణ్ణి వాళ్ళు తలుచుకుంటున్నారు. హరించువాడా 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 అంటూ మూడు సార్లు వారు హరినామాన్ని సంకీర్తన చేస్తుంటే అది మా చెవుల్లో ప్రవేశించింది. వాళ్ళు ఎందుకన్నారు అట్లాగా అని లోపల ఆవిడ ఎందనుకుంటూ మన వాళ్ళు ఏమి హరించువాడు అని వాళ్ళు భావించారో మూడు చెప్తున్నారు. ఏమిటవి అంటే, మొట్టమొదటిది పూతనా సంహారం, రెండవది శకటాసుర భంజనం, మూడవది పాల్కడలలో పవళించినటువంటి స్వామిని ఆ చేసిన చేష్టని చెప్తున్నారు మన వాళ్ళు. మొట్టమొదటిది ఏమిటి? పేయిములై నంజుండు పేయి పూతన పిశాచి. ఆవిడక ములై స్తనములకి పూసుకుని విషాన్ని వచ్చింది కంసుడు పంపితే. కృష్ణుడు ఆ విషాన్ని త్రాగివేసి ఆవిడ ప్రాణాలని కూడా హరించి వేశాడు. తద్వారా ఆ వ్రేపల్లవాసులకి కృష్ణ విశ్లేషణ లేకుండా చేశాడు. కంసుడు కృష్ణుడిని వాడించి విడదీయాలని కృష్ణుడు లేకుండా చేయాలి అని ప్రయత్నిస్తూ పూతని పంపించాడు. ఇది మొదట ఆయన చేసిన పని. కృష్ణుడికి అప్పుడు ఇంకా ఏడవ నాడు ఊయల్లో పడుకొని ఉన్నాడు. తల్లి వేషం వేసుకొచ్చి తల్లివలే నటించి పాలివ్వజూచి ప్రాణాలే కోల్పోయింది పూతన. అలాంటిదే మనకు కూడా ఒక ఆటంకం ఈ ప్రకృతి అనేటటువంటిది. ఇది నిజంగా మనల్ని పోషిస్తున్నట్టు అనిపిస్తుంది. తనలో ఉండేటటువంటి అనేక రకాల శబ్దస్పర్శాది విషయములను ఇస్తుంది. ఇవి వాటి అందు రుచిని పుట్టించి భగవంతుని మరిచిపోయేటట్టు చేస్తాయి. ఆనాడు వ్రేపలలో ఉండేవాళ్ళంతా కృష్ణ ప్రేమ కలిగిన వాళ్ళు కావడం చేత పూతన ఆటంకం లేకుండా తనే తొలగించినట్టే భగవత్ ప్రేమ మనలో కలిగి ఉన్నట్టయితే ప్రకృతి యొక్క ప్రభావం మన మీద పడి మనకి భగవంతుణ్ణి మరిచిపోయేటట్టు చేయకుండా ఈ శబ్దస్పర్శాది విషయాల ఆటంకాన్ని తనే తొలగిస్తాడు. పూతన విషాన్నిచ్చింది. ప్రకృతి విషయాల ద్వారా మన నాశనం చేస్తుంది. దాని ప్రభావం లేకుండా హరించేవాడా అంటూ వాళ్ళు మొదట స్మరించారు. ఇది ఒకటి. రెండవది శకటాసుర భంజనం. తల్లే స్వయంగా కోరి కోరి ఆ బండి కింద కట్టి పెడితే అసురుడు ఆవేశించి కృష్ణుని ఏదో చెయ్యాలి పైకి లేపుకుపోయి అనుకున్నాడు. తెలియక పాపం కృష్ణుడు కొనసాగు మెలకు వచ్చింది. అమ్మ కనిపించలేదు, పాదం జాపాడు, చేతులు చాపుతూ చిన్నపిల్లలు చేసినట్టే. అయితే పాదానికి తెలుసును కనుక ఆ పాదం తాకి దాని మీద ఆవేశించిన అసురుణ్ణి సంధిబంధములన్నీ కూడా ఊడేటట్టు చేసి పారవేసింది. కళ్ళ చెగడం కల కళ్య కాలోచి. ఇలాగ చేయడం చేత ఆ స్వామి యొక్క స్వరూపం మనకందరికీ దక్కిందమ్మా అంటూ మన వాళ్ళు చెప్పారు. ఇది రెండవ చేష్ట, శ్రీకృష్ణుడు చేసినటువంటిది. ఆవేళ తల్లే స్వయంగా కోరి కోరి ఆ మృత్యుముఖంలో పెడితే ఆ పాదం రక్షించింది శ్రీకృష్ణుణ్ణి. కానీ ఆయనకి ఆ పాదమే శరణు, మనకి ఆ పాదమే శరణు అన్నట్టుగా మన వాళ్ళు ఆ చాపినటువంటి పాదాన్ని ఒకసారి స్మరించి చెప్పారు ఆమెకి. ఇది కృష్ణుడు చేసిన రెండవ పని. ఆ శకటమే ఈ శరీరం. శకటానికి ఉండేటువంటి రెండు చక్రాలు లాంటివే దీనికి వల్ల మనం చేస్తుండేటువంటి పుణ్యములు పాపములు అనేవి. ఇవి మళ్ళీ మనకి శరీరాలతో సంపర్కాన్ని కలిగిస్తూ దీనినే సుఖపరుచుకోవాలనిపిస్తూ భగవంతుని మరిచేటట్టు చేస్తాయి.
కృష్ణ ప్రేమ కలిగిన గోపికలని గోపకుల్ని కూడా కాపాడటం, తనని వాళ్లతో ఉండడం కోసం ఎట్లాగైతే శకటాసురుని తొలగించాడో, భగవంతుణ్ణి మనం స్మరించాలని భగవద్బంధువులతోటి భగవద్భక్తులతో జీవించాలని అనుకునేటువంటి వాళ్ల కోసం ఏర్పడే శరీర సుఖం అనే ఆటంకాన్ని తొలగించడం కోసం, శరీరం మీద వ్యామోహం అనేటటువంటి క్లేశాన్ని తొలగించడం ఆయనే చేస్తారు. తన పాదస్పర్శ చేత మనం స్మరించాల్సింది ఆయన పాదాన్ని. ఇది రెండవ చేష్ట కృష్ణుడు చేసినటువంటిది. ఇవి రెండు చెప్పడం ద్వారా ఆవిడ ఉలిక్కిపడి లేచి వస్తుందని అనుకున్నారు, కానీ ఇవి రెండు చెబుతుంటే ప్రమాదం తొలగింది కనుక అమ్మయ్య అంటూ నిద్రపోయింది ఆవిడ. ఇక శరీర సంపర్కం వల్ల ఏర్పడే దోషాలని హరించిన వాడా అంటూ రెండవసారి కృష్ణనామ వాళ్ళు చెప్పారేనని, దాని తర్వాత మూడవ నామాన్ని వాళ్ళు చెప్పారు, వెళ్ళ తరవిల్ తుయిల్ అమరంద విత్. ఆదిశేషుని యొక్క పడకపై మెల్లగా కనులు మూస్తూ నిదురించినటువంటి జగత్కారణమైనటువంటి విత్తనం వంటి వాడా అని తమ యొక్క హృదయాల్లో వాళ్ళంతా కూడా సేవిస్తూ ఉంటారని. పరమాత్మ అలుపు తీరడానికా అన్నట్టుగా వెళ్ళి అక్కడ పడుకున్నాడు పూతన శకట సంహారం చేసిన తర్వాత. అట్లాగనే ఈ ప్రకృతి ప్రభావం తొలగించినటువంటి యోగుల యొక్క మునుల యొక్క హృదయాల్లో తను ఎప్పుడు విశ్రమిస్తూ ఉంటాడు అన్నమాట. వాళ్ళ హృదయాల్లో వాళ్ళ ప్రేమ సాగరంలో తాను ఎప్పుడు పవళిస్తుంటాడు జ్ఞానమనే ఆదిశేష పాన్పు మీద. అట్లాంటి స్వామిని స్మరించుకుంటుంటారు ఎప్పుడు కూడా యోగులు మునులు కూడా. మునులంటే స్మరించి అలా మననం చేస్తుండేవాళ్ళు, యోగులంటే చేసిన మనన ప్రభావం చేత ఒక్కసారి లేచి ఏదో సేవ చేయాలంటూ ఆ వారి యొక్క సేవల్ని పరమాత్మకి అర్పిస్తూ ప్రపంచంలో సంచరిస్తూ ఉండేటువంటి వాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళ యొక్క నామాలే మనకి శరణ్యం. అది ఒకసారి మనం వినడం ద్వారా మన ఆటంకాలు తొలగుతాయి, పాపాలు పోతాయి, మనం కూడా భగవంతుడి ఆభిముఖ్యం కలవాడమై ప్రపంచంలో భగవద్బంధువులతోటి మనం జీవించగలుగుతాం. అమ్మా ఇట్లాంటి మూడు శబ్దాలు వినిపించినప్పటికీ కూడా నువ్వు లేచి రావద్దా అంటున్నట్టుగా అలాంటి శబ్దాలు మనం వినాలి అని, ఆ లోపల ఉండేటువంటి ఒక జ్ఞాని రాంటి శబ్దాలు మనకి వినిపింపచేయమని మన ఆండాళ్ళ తల్లి ఈనాటి ఆరవ పావసురంలో ఆ లోపల మొదటి గోపికని లేపి ఆమె బహుశా చేరు ఉంటుంది వీళ్లతోటి, ఇకపై ముందుకు సాగుతుంది మరొక గోపికని లేపడం కోసం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. జగన్నాథ హరే నారాయణ. వివేకవంతుడు తెలుసుకుంటున్నాడు, అవివేకవంతుడు తెలుసుకోలేకపోతున్నాడు హోమ్ సిక్కుతో బాధపడుతూ. అంతే సర్వస్వం, ఇల్లే సర్వస్వం అన్నవాడు శరీరమే సర్వస్వం అంటాడు కదా. శరీరమే సర్వస్వం అన్నవాడు తన మాటే కూడా సర్వస్వం అంటాడు. నేను చెప్పినట్టే నడచాలా అంటాడు. ఒకదానికొకటి పెరుగుతూ పెరుగుతూ అహంకారం పెరుగుతూ తమో గుణం పెరుగుతూ మొత్తము వాడు రాక్షసావృత్తి అయిపోతున్నాడు. మొత్తం రాక్షస గుణాన్ని పొందుతున్నాడు. అందుకని ఇక్కడ నీళ్లున్నాయి, ఒక చేప ఉంటుంది దాంట్లో కప్పలున్నాయి. ఒకరోజు అది అనుకోదు, క్షీణించిపోతుంది కదా ఈ చెరువు అని అనుకోని అనుకోదు. ఏమాత్రమూ తెలుసుకోకుండా హాయిగా విహరిస్తున్నా. తెలుసుకున్నప్పుడు ఇక మంచి నీళ్లకు నేను ఎట్లా వెళ్ళాలా అనేది ఒక ప్లాన్ కూడా వస్తుంది. దాని గురించి తెలుసుకోరు కదా. అట్లనే మనం కూడాను ఈ ఆయుస్సును గురించి తెలుసుకోవటం లేదు. క్షీణించిపోతున్నది, దీన్ని మనం దీన్ని కూడబెట్టాలా, దీనికి ఏదైనా మంచిగా వ్యాపారం చేయాలా, మనం కూడబెట్టుకోవాలా. పరమాత్ముడి యొక్క తత్వాన్ని, పరమాత్ముడి యొక్క విచారాన్ని కూడబెట్టుకోవాలా అనేది రావాలా. ఇట్లా ఉండే చెరువులో ఉండేటువంటి చేపలున్నాయి, చెరువులో ఉండే కప్పలున్నాయి, అనేకమైన జీవ జంతువులు దండుకున్నాయి, జల జంతువులు, అవన్నీ కూడా ఆనందంగా విహరిస్తున్నాయి. కానీ ఒక్కరోజు ఈ చెరువు ఎండిపోతుంది, ఒక్కరోజు ఈ నది ఎండిపోతుంది అనేది దాంట్లోకి తెలియటం లేదు పాపం. అందుకని జాగ్రత్త పడుతూ ఉండాల, అయినంత వరకు నీళ్ళలో ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉండాల. అట్లనే ఆయుర్దాయం క్షీణించిపోతుంది అనేది జనానికి తెలియటం లేదు. ఏదో చక్కబెట్టుకుంటున్నారు, దాన్ని తప్పిస్తే ఇంకొక గంటం కొన్ని రోజులైన తర్వాత ఇదొకటి వచ్చి పడింది, నేను అనుకోలేదు ఇది, దీన్ని కూడా తప్పించండి, ఇట్లా పోతూ ఉంటుంది. నీ తప్పించడం నిజమైనటువంటి నీ ఆయుర్దాయం అదంతా నశించిపోతున్నది. దానికి నువ్వేమన్నా చేస్తున్నావా? దాన్ని నిత్యము ఆధ్యాత్మికంగా నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావా, తపస్సు చేస్తున్నావా, దాని గురించి ఏమాత్రమైనా యోచన చేశావా? ఎందుకంటే క్షీణించిపోయిన తర్వాత ఎక్కడికో వెళతాం, అది నువ్వు ఇంకా జీవిస్తూ ఉంటావు,
ఏదో శరీరాన్ని పోతుంది కానీ జీవనం అనేటువంటిది జన్మ జన్మాంతరాలకు ఉంటుంది. ఇది జీవి ఎప్పుడూ కూడా అనుభవించాల్సిందే జీవి. అందుకని దానికి తగుగా ఉండేటువంటి ఆ ప్రయాణానికి తగుగా ఉండే విచారాలు నువ్వు కూడబెట్టుకున్నావా? నీ మనస్సులో పూర్తిగా ఏదో వినటం దినం వింటున్నానండి, నేను దినము చెప్తున్నానండి, దినము ఆలయానికి వెళుతున్నానండి, దినము దర్శిస్తున్నాను. నీ మనస్సు అది పూర్ణమైందే, దాంట్లో నింపుకున్నావా? అది చూడాలా మనం. ఏదో ఫిజికల్గా మనం చేస్తున్నామండి, నేను చెప్తున్నానండి, అక్షర లక్ష చెప్పుకొచ్చానండి, ఈ జపం చెప్పారండి స్వామీజీ గారు, చెప్పుకొని వచ్చానండి, ఇదిగా చెప్పటం. నీ మనస్సు లోపల ఉండేటువంటిది, నీకు సంబంధించినటువంటి మనస్సు సరిపోయిందే, అది దాంట్లో ఏదైనా కూడబెట్టుకున్నావా? లేదు. నువ్వు భగవంతుడిని నమ్ముకున్నావనుకుంటే, పరమాత్ముడిని విచారంగానే నీ మనసులో నింపుకుంటే ఇవన్నీ ఏ అప్పులు ఏ సప్పులు మనకేమీ చెయ్యవు. అటువంటి ప్రాణం గట్టి అయిపోతుంది. ఎందుకంటే పరమాత్ముడు నమ్ముకున్నావు పూర్తిగా. నమ్ముకొని లోపల కూడా ఎప్పుడు అప్పుడప్పుడు యోచన చేయకూడదు. అప్పు విచారంగా యోచన చేయకూడదు. చేసిన తప్పు అంతే దానికి శిక్ష. అప్పువాడు శిక్ష ఇస్తాడు, ఇవ్వాల్సింది అప్పు ఇచ్చిన వాడు, మనం శిక్ష పడాల్సిందే అనుకుని గట్టి నమ్మకం పెట్టుకోవాలా, లేక తీర్చడానికి ప్రయత్నం చేయాలా? దానికి ఉపాయాలు పరమాత్ముడి మీదనే వేసి పొందాలా. అందుకని ఇక్కడ ఇల్లే ప్రాణము అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం నేను ఇది చెప్పడం జరిగింది. అందుకని జాగ్రత్తగా మనం దాన్ని విచారించుకోవాలా. అట్లా జాగ్రత్తగా ఉండాలా. ఇంద్రియజయం లేనివాడు అయినటువంటి కుటుంబీకుడు అనేక మనస్తాపాలకు పొందుతూ ఉన్నట్లుగా, లోతులేని నీటిలో ఉన్నటువంటి ప్రాణులకు శరత్కాల సూర్యుడి తాపం తప్పలేదు. వాళ్లకు లోతులేని నీళ్లలో ఉన్నాయవి. ఒకవేళ నీళ్లు ఎండిపోతుంటే లోతుకు వెళ్ళిపోవచ్చు, ప్రాణాన్ని రక్షించుకోవచ్చు. అట్లనే పరమాత్ముడు అనేటువంటి భక్తి లోతుగా ఉన్నప్పుడు ఈ తాపత్రయాలు ఏమీ కూడా కనపడవు, అన్నీ కూడా సరిపోతాయి. అందుకని పరమాత్ముడు భక్తి అనేటువంటిది, నీ ఏమన్నారా అని నాకు పరమాత్ముడి మీద శరణు వేడుకున్నాను, వాడే సర్వస్వం అనుకున్నాను అనేటువంటి భక్తి ఉంటే ఎవ్వరు ఏమి చేయలేరు అనటానికి ఉదాహరణ. లోతు లేని నీళ్లలో ఉంటే ఎట్లా ఎండిపోయి చచ్చిపోతాము, చాలా బాధపడతాము, చావరు చావుతుంది ఆ చేప. కొంచెం బురద నీళ్లు ఉంటాయి కదా, దాంతో చాలా అవస్థ పడుతూ ఉంటుంది. దాన్ని ఎవరు పట్టుకోరు. దాన్ని పట్టుకోవటానికి బాగుంటుంది. దాన్ని అంతే సగం నీటిలో చస్తూ నానా అవస్థ పడుతూ ఊపిరి పోకోకుండా ఉంటుంది. అట్లా మనం కూడా అదే విధంగా ఉన్నాం. లోతు లేని, భక్తి లేని, పరమాత్ముడు యొక్క తత్వం లేనటువంటి జీవము నీది. పైపైకుంది, పైపైన వ్రతాలు చేస్తున్నావు, పైపైనే దర్శిస్తున్నావు, అన్ని పైపైనే, లోతులు లేదు నీకు. వాళ్ళ ముఖమే చాలా బాగా ఉంటుంది, ఎంత ప్రకాశంగా ఉంటుందో, ఎంత తేజస్సుగా ఉంటుందో వాళ్ళ ముఖం. లోపల భక్తి బాగా పెంచుకున్నటువంటి వాళ్లకు, బయటను లోపల పెంచుకున్నటువంటి వాళ్లకు వాళ్ళతో మాట్లాడటమే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎవరికి ఏ నొప్పి లేనటువంటి మాటలు మాట్లాడుతుంటారు, చాలా తీయగా ఉంటాయి. వాళ్ళ మనస్సు చాలా బాగా ఉంటుంది. వాళ్ళు దీవిస్తే చాలు మనకు సఫలం అయిపోతుంది అన్ని కూడా, అన్ని తాపత్రయాలు బయటపోతాయి. అటువంటి సవాసం మనకు కావాలా, అటువంటి స్నేహం మనకు కావాలా. మనమంతా ఎక్కడున్నాం, నీటిలో, లోతు లేనటువంటి నీటిలో ఉన్నటువంటి ప్రాణులు. మనం లోతుగా ఉన్నామనుకోండి, లోపల నిజమైన నీళ్లు ఉంటే మనకు ఎప్పటికీ ఏమీ కాదు. పైన ఎండిపోతున్నప్పటికీ లోతుకు వెళ్ళిపోతూ ఉంటుంది ప్రాణి. సముద్రంలో అట్లా ఎంత నీళ్లు ఎండిపోతున్నాయి, సూర్యుడు లాగేస్తున్నాడు కానీ లోతుకు వెళ్ళిపోతున్నాయి, అవి బతుకుతున్నాయి. అట్లా మొత్తము సూర్యుడు అంతా మొత్తం దాన్ని లాగేస్తే, లాగేసినప్పుడు ఎక్కడ ఏమవుతుంది అది, ఇంకా లోతుకు వెళ్ళినప్పుడు ఎట్లనో బతుకుతాయి అవి. అంతా లాగడు పరమాత్ముడు. అట్లా అంతా ఏదో మోసం చేశాడు, మనల్ని అంతా ముంచేశాడు అనకూడదు దేవుణ్ణి. దేవుణ్ణి ముంచేస్తాడా? నువ్వు ముంచేశావు, నువ్వు ముంచుకున్నావు, నువ్వు చేసిన తప్పది. సమృద్ధిగా నీళ్లున్నప్పుడు ఇంకొక దాంట్లో నువ్వు జంప్ అయిపోవాలా? పోలేదు. నువ్వు లోతుగా ఉండే చోటుకి వెళ్ళాలా? ఏదో ఇది బాగుందని చెప్పేసి చిన్న నీళ్ల దగ్గరకు వచ్చి నువ్వు కష్టపడితే, పరమాత్ముడి యొక్క తత్వం నీ మనస్సులో పూర్తిగా ఉన్నప్పుడు ఆ చెయ్యనివ్వదు.
ఆ పరమాత్ముడు యొక్క తత్వము పరమాత్ముడు అంత దయామయుడు, చేయనివుడు, అప్పు చేయనివుడు, మనసులో చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాడు. బీదరికము దరిద్రుడికి, లేదా దరిద్రుడు నిజమైన భక్తుడు అయిపోయినప్పుడు ఆ దరిద్రం వాడిని ఏమీ చేయలేదు. దీనుడు కూడా అంతేనే, ఏమీ చేయలేదు. పరమాత్ముడు యొక్క తత్వం వాడిలోపడు ఉన్నప్పుడు వాడు దీనావస్థను పొందడు, దరిద్రావస్థను పొందడు. వాడు సమృద్ధిగా ఉన్నట్టే మాట్లాడుతూ ఉంటాడు, చాలా శాంతిగా ఉంటాడు మనస్సు. అది అభ్యాసం చేయాలి. లేకపోతే లోతు లేనటువంటి నీటిలో చేపలు ఇవన్నీ కూడా జలచరాలు ఉన్నట్టుగా నీ మనస్సు ఉంటుంది. అందుకని ప్రాణులకు శరత్కాల సూర్యుడి తాపం వాళ్ళకి ఎప్పటికీ తప్పలేదు అనిపిస్తుంది. మనకు తాపత్రయం ఎప్పుడూ ఉంటుంది. వివేకాన్ని అభ్యాసం చేసేటువంటి సాధకులు దేహేంద్రియాదుల యందు అహంకార మమకారాలను క్రమంగా విడిచిపెట్టినట్లుగా. శ్రీహరి కృష్ణ, నారాయణ నారాయణ నారాయణ.